క్రీస్తులో మనం ముందుకు సాగుతున్నప్పుడు ఈ లోకంలో మనకు అనేకమైన శ్రమలు పోరాటాలు ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తును అంగీకరించిన మనం ఆయన బిడలుగా మారాం, మన పౌరసత్వం పరలోకంలో ఉంది. ఈ లోకంలో మనం కేవలం యాత్రికులుగా ప్రయాణికులుగా ఉన్నాం. అందుకని ఈ లోకస్తులతో మనం మిళితమై వారి ఇష్టానుసారంగా వారిని పోలే జీవించలేము. అందువలన వారు మనల్ని ద్వేషిస్తారు, హీనపరుస్తారు, నిర్లక్ష్యం చేస్తారు. అందుకని మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. యేసుప్రభువే చెప్పాడు కదా, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను ఈ లోకమును జయించి ఉన్నాను. లోకాన్ని జయించిన యేసుక్రీస్తుని కలిగిన మనం జయాన్ని కలిగి జీవించాలి. ఈ లోకంలో ఎదుర్కొనే పరిస్థితుల్ని జయించాలి, నిరుత్సాహాన్ని జయించాలి, కృంగుదలను జయించాలి, శోధనలను జయించాలి. అవమానము నింద కలిగినప్పుడు కృంగిపోకుండా సంతోషంతో వాటిని అంగీకరించాలి. క్రీస్తు నామం నిమిత్తం మనం నిందించబడినప్పుడు, హింసించబడినప్పుడు, జనులు మన మీద చెడ్డ మాటలలో చెప్పినప్పుడు మనం సంతోషించి గంతులు వేయాలని యేసుప్రభు నేర్పించారు. మరి మీ జీవితంలో అటువంటి అనుభవాలు ఉన్నాయా? ప్రభువు నమ్ముకున్నాక మా కష్టాలు ఎక్కువైనాయండి, శ్రమలు ఎక్కువైనాయండి, వాటినైనా మేము తట్టుకోగలం, కానీ మా చుట్టూన వారు మా మీద మరిన్ని నేరారోపణలు చేస్తున్నారు. మీ దేవుడు మీకేం చేశాడు, మీ దేవుడు గొప్పవాడైతే మీకెందుకు ఈ బాధలు అని మా చుట్టూన వారు కాకుల్లా పొడుస్తున్నారండి అని అనేకులు చెప్తూ ఉంటారు. అవును, ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది, ఈ లోకం మనల్ని నిందిస్తుంది, ఈ లోకం మనల్ని అవమానపరుస్తుంది. ఒకసారి గమనించండి, అటువంటి పరిస్థితుల్లో మీరు నిజమైన భక్తులని అర్థం. లోకం మిమ్మల్ని మెచ్చుకుంటుందంటే, లోకం మీతో కలిసిపోతుందంటే, లోకస్తులతో కలిసి ఎమ్మతం సమ్మతం అన్నట్టుగా మీరు బ్రతుకుతున్నారంటే మీ ఆధ్యాత్మిక జీవితం సరిలేదని అర్థం. మీకు శ్రమలు పోరాటాలు ఎక్కువ అవుతున్నాయంటే మీరు ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుంటున్నారు, క్రీస్తు సారూప్యంలో ఎదుగుతున్నారు, ఆయన చిత్తంలో ఉన్నారు అని అర్థం. చూడండి, పేతురు భక్తులతో అన్న ఈ మాటను పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 దగ్గర నుండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. గమనించండి ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మిమ్మల్ని శోధించటానికి అగ్ని వంటి మహాశ్రమలు సంభవించినా కూడా మీకేదో వింత సంభవించింది అనుకోవద్దు. అసలు మనకు అగ్ని వంటి శ్రమలు ఎక్కడున్నాయి? అగ్ని వంటి శ్రమలంటే ఆనాడు యోబు వంటి భక్తులు బిడ్డలందరినీ పోగొట్టుకున్నాడు, ఆస్తంతా పోగొట్టుకున్నాడు, ఆరోగ్యమంతా పోగొట్టుకున్నాడు, అవమానాల పాలైపోయాడు, నిందల పాలైపోయాడు. అయినను దేవుని యందు విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి నిలబడ్డాడు. అగ్ని వంటి మహాశ్రమల నుండి బయటపడినప్పుడు మంచి సువర్ణం వలె ఉన్నాను అని సాక్ష్యమిచ్చాడు. ఈనాడు మనకు ఒక చిన్న శోధన, ఒక చిన్న నింద, ఒక చిన్న అవమానము, ఒక చిన్న కష్టము కలిగిన వెంటనే ఏదో ఒక పెద్ద ఉపద్రవం వచ్చి పడినట్టుగా, ఎన్నో నిందలు భరించవలసి వచ్చిందన్నట్టుగా కుమిలిపోవలసిన, దుఃఖపడవలసిన అవసరమేముంది? బైబిల్ చెప్తుంది చూడండి, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనప్పుడు దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉంటుందట, ఆయన మన మీద మనలో ఉంటాడట, కాబట్టి మనం ధన్యులం అని వాక్యం చెప్తుంది. దేవుని ఆత్మను మనం పొందాలంటే ఆయన శ్రమలలో పాలిభాగస్థులం అవ్వాలి. మీకు శ్రమలు వచ్చినప్పుడు మీకు మహానందం ఉంది అని యేసునందు ఆనందించండి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, క్రీస్తు కొరకు ఒక నింద భరించవలసి వచ్చినప్పుడు, మీరు నమ్మిన దేవుడు నీకేం చేశాడు అని ఎవరైనా అన్నప్పుడు, నాకేం చేశాడో నాకు తెలుసు, అది నీకేం తెలుసు అన్నట్టుగా
మనం ప్రభువునందు ఆనందించాలే గాని అవును కదా, నాకేం చేశాడు అని ఆలోచించుకొని కృంగిపోవలసిన అవసరత లేదు కదా. దేవుడు నీకేం చేశాడు, ఎలాగు నిన్ను రక్షించాడో, ఎలాగు నిన్ను విడిపించాడో, ఎలాగు నీకు సహాయం చేశాడో నీవు ఎరుగుదువు కదా. ఆయన చేసిన ఉపకారాలను మరవకుండా గుర్తుంచుకో. అప్పుడు నీ హృదయము నిండా కృతజ్ఞత ఉంటుంది. అప్పుడు నీకు వచ్చే చిన్న శ్రమలను నీవు లెక్క చేయవు. క్రీస్తు నిమిత్తము నిందబడటానికి, నీవు నమ్మిన ప్రభు కొరకు నీవు శ్రమను అనుభవించడానికి ఎప్పుడు నీవు బాధపడొద్దు. తర్వాత వచ్చిన చూస్తే, మీలో ఎవడైనను నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలుకు పోవువాడుగా గాని బాధ అనుభవించతగదు. ఎందరో ఈ లోకంలో దొంగతనం చేసినందుకు నిందలు పడుతున్నారు, దెబ్బలు తింటున్నారు. ఎంతోమంది నరహంతకులుగా శిక్షణ అనుభవిస్తున్నారు. ఎంతోమంది కీడు చేసిన వారిగా దుర్మార్గపు పనులు చేసి దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతూ అవమానాన్ని, సిగ్గును ఎదుర్కొంటున్నారు. అయితే అటువంటి బాధ మనకు లేదు కదా. అటువంటి విషయాల్లో బాధపడటానికి మనం సిగ్గుపడాలి కానీ క్రీస్తు నిమిత్తమై మనం బాధపడటానికి సిగ్గుపడటం ఎందుకు? ఎవడైనను క్రైస్తవుడైనందున బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తును నమ్మి బాప్తీసం పొందిన సహోదర సహోదరి, నీవు క్రీస్తు నమ్మాక నీకే కష్టం వచ్చింది అని ఎవరైనా నిన్ను నిందిస్తే, నీ క్రీస్తు నీకేం చేశాడు అని ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే, ఆ విషయమై నీవు సిగ్గుపడక, ఆ విషయమై నీవు బాధపడక, ఆ విషయమై నీవు సంతోషించి గంతులు వేయి, పరలోకమందు నీ ప్రతిఫలము అధికమవుతుంది. ఈ లోకంలో శ్రమలు కష్టాలు తప్పవు. అనేకులు పాపం వల్ల దానికి తగిన శిక్షను అనుభవిస్తున్నారు. మనము క్రీస్తు నిమిత్తం, మన కొరకు శ్రమపడిన ప్రభువు నిమిత్తం చిన్న శ్రమను అనుభవిస్తే పొరపాటేముంది? యాకోబు భక్తుడు కూడా విశ్వాసులకు ఇచ్చిన ఈ హెచ్చరిక చూడండి. యాకోబు పత్రిక 5:7 దగ్గర నుండి, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలముల నిమిత్తము ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకునుడి. ఒక వ్యవసాయకుడు ఎలాగైతే తొలకరి వర్షం కొరకు కడవరి వర్షం కొరకు కనిపెట్టుకొని ఫలము నిమిత్తమై కాచుకొని ఉండునో, అలాగూ మీరు కూడా శ్రమలను కష్టాలను శోధనలను ఎదుర్కొంటున్నప్పుడు దాని ఫలం ఉంది అని ఓపికతో ఆ ఫలము దొరుకు వరకు కాచుకొని ఉండండి. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది గనుక ప్రతి వాడిని వాని వాని క్రియల చొప్పున తీర్పు తీరుస్తాడు గనుక, నీకు ప్రతిఫలమిచ్చే ప్రభువు ఉన్నాడు గనుక ఆయన రాకడ కొరకు వేచి ఉండు, కనిపెట్టుకుని ఉండు. అంతేగాని శ్రమలు వచ్చినప్పుడు కలవరి పడిపోవద్దు, కంగారు పడిపోవద్దు, లోకం వైపు తిరగడానికి అందరి వలె బతకడానికి ఆశించొద్దు. ఆయన వచ్చినప్పుడు వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన యొద్ద సిద్ధంగా ఉందని గుర్తించి, క్రీస్తు నిమిత్తం నిందించబడిన నీకు, శ్రమలను పొందిన నీకు ఎన్నో ప్రతిఫలాలు ఆశీర్వాదాలు ఉన్నాయని విశ్వాసముతో వాటి కొరకు వేచి ఉండు. ప్రభు వచ్చినప్పుడు అవి నీకు తెచ్చును అని ఆయన రాకడ కొరకు ఎదురుచూడు. ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక వీరును ఓపిక కలిగి ఉండుడి. ఇక నాకు ఓపిక లేదు, ఇన్ని రోజులు నేను శ్రమపడ్డాను. ఇక నాకు ఓపిక లేదు, ఇన్ని రోజులు నేను వాక్యానుసారంగా కట్టుబడి ఉన్నాను. ఇక నాకు ఓపిక లేదు, ఇంతకాలం సహించుకున్నాను అని అనేకులు చెప్పటం మనం వింటుంటాం. క్రీస్తు కొరకు మనం ఓపికతో ఆయన రాకడ వరకు కనిపెట్టాలి. మన మనస్సులు స్థిరపరచుకోవాలి. ఏమైనప్పటికీ సరే, ఎట్టి పరిస్థితులు అయినప్పటికీ సరే, నా ప్రభువును నేను విడువను, ఆయన మార్గము నుండి నేను తొలగను, ఆయన సాక్షిగా నేను బ్రతుకుతాను, లోకమంతా నా మీద తిరగబడినా, ఎన్ని శ్రమలు పోరాటములు నాకు కలిగినా, నన్ను రక్షించిన నా యేసయ్య రాకడ సమయంలో నాకు ప్రతిఫలమిచ్చే ప్రభు కొరకే నేను ఎదురు చూస్తాను, కానీ ఆయనను విడిచి లోకాన్ని అనుసరించను అనే తీర్మానం చేసుకున్నవాడే నిజమైన విశ్వాసి, నిజమైన భక్తుడు, నిజమైన క్రైస్తవుడు. క్రీస్తు నిమిత్తమై నిందను సహించిన వాడే క్రైస్తవుడు. క్రీస్తులాగా జీవించువాడే నిజ క్రైస్తవుడు. క్రైస్తవుడు అని పిలువబడుతున్న సహోదరుడ సహోదరి, నీ జీవితం ఎలా ఉంది? ఆయన రాకడ కొరకు ఓపికతో కనిపెడుతున్నావా? నీ మనస్సును స్థిరపరుచుకున్నావా? ఇంకా చూస్తే, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు.
ప్రభు వాకిట్లో ఉన్నాడు, ఏ క్షణంలోనైనా లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సనగకండి, మీరు తీర్పు తీర్చబడకుండాట్లు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనండి. శోధన సమయంలో, పోరాట సమయాలలో నోరు చారకండి, నోటికొచ్చినట్లు మాట్లాడకండి, ఇతరులపై నిందలు మోపకండి, నిందించు వారిని నిందించకండి, హింసించు వారిని హింసించకండి. నిన్ను బాధపెట్టు వారికి తీర్పు తీర్చొద్దు, తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు, ఆయన వాకిటలోనే నిలబడి ఉన్నాడు అని హెచ్చరిస్తున్నాడు ఈ భక్తుడు. నీ జీవితంలో శ్రమలు సహించలేక సడుగుతున్నావా? ఇతరులపై నిందలు మోపుతున్నావా? వద్దు, నీవు తీర్పు తీర్చబడకుండాట్లు ఇతరుల మీద సనగొద్దు. ఓర్పుతో, ఓపికతో కనిపెట్టు, ఇదిగో ప్రభు వచ్చేస్తున్నాడు, ఆయన వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామము బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను ఎలాంటి శ్రమానుభవాలు వారు పొందారో, ఎలాంటి ఓపికను వారు కనుపరిచారో అన్న విషయాన్ని మీ ముందు మాదిరిగా ఉంచుకొనండి. ఎన్నో శ్రమలను సహించి మోషే గొప్ప నాయకుడయ్యాడు, మిక్కిలి సాత్వికుడయ్యాడు. ఎన్నో శ్రమలను భరించి దేవుని హృదయానుసారుడుగా దావీదు పేరు పొందాడు. ఎన్నో విశ్వాస పోరాటాలను జయించి విశ్వాసమునకు పితరుడుగా అబ్రహాము ఎంచబడ్డాడు. కాబట్టి శ్రమలను సహించి ఓపికతో కనిపెట్టిన ఈ భక్తులను, ఈ ప్రవక్తలను మీరు మాదిరిగా ఉంచుకొని ముందుకు సాగండి. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఎన్నో శ్రమలను సహించి సహనముతో కాచుకున్న యోబును గురించి మీరు విన్నారు కదా. అటువంటి భక్తులను మీ ముందు మాదిరిగా ఉంచుకొని మీకు చిన్న శ్రమ, చిన్న శోధన వచ్చినప్పుడు కృంగిపోక వీరి మాదిరిని ముందు ఉంచుకొని సాగిపోండి. ఎందుకంటే సహించిన వారు ధన్యులవుతారు, అంతం వరకు నిలబడిన వాడు జీవ కిరీటాన్ని పొందుతాడు. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని ప్రభు చెప్పాడు కదా. అంతం వరకు నిలబడిన వాడు రక్షించబడతాడు. కాబట్టి ఈ లోకంలో వచ్చే చిన్న చిన్న శ్రమలను పట్టించుకోక ప్రభు ఇచ్చే ప్రతిఫలాన్ని ఎదురుచూస్తూ ఆయన రాజ్య వారసులుగా ఉండాలనే ఆశతో ముందుకు సాగుదాం. అవును, సాతాను మన జోలికే వస్తాడు. అపరాధములతో, దోషములతో చచ్చిన వారితో వాడికేం పని? వారెలాగూ చచ్చిన స్థితిలో ఉన్నారు, వారు అంధకారములో ఉన్నారు, వారు నిత్య నాశనానికి సిద్ధమై ఆ దారిలోనే సాగుతున్నారు, వారు సాతాను వలలో మగ్గిపోతున్నారు. కాబట్టి వారిని శోధించాల్సిన పని వాడికేముంది? అయితే మనం అపరాధములతో, దోషములతో చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు మనల్ని బతికించాడు, మనం క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం, సాతాను కట్ల నుంచి తప్పించబడి ప్రభు రాజ్య వారసులుగా సాగుతున్నాం, ప్రభు కొరకు బ్రతకాలని ప్రయాసపడుతున్నాం. కాబట్టి సాతాను మనల్నే వెంటాడతాడు, మరలా ఏదో రీతిగా మనల్ని శోధించి వెనక్కి లాగాలని వాడి పగ్గాలను, ఎరలను వేస్తాడు. అందునిమిత్తమై మనం కృంగిపోవలసిన అవసరత లేదు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు కదా. ఒకసారి ఒక రాజుగారు వేటకు వెళ్ళాడట. తనతో పాటు ఒక బంట్రోతును పట్టుకుని వెళ్ళాడు. ఆ రాజుగారు వేటాడుతూ చెట్టు మీద ఉన్న పక్షులకు గురిపెట్టి కాల్చటం మొదలుపెట్టాడు. కొన్ని పిట్టలు చచ్చి కింద పడ్డాయి, మరికొన్ని పిట్టలు గాయాలు తగిలి ఎగరలేక, చావలేక రెపరెపలాడుతున్నాయి, మరికొన్ని పిట్టలు ఎగిరిపోయినాయి. ఆ బంట్రోతుతో వెళ్ళి ఆ పిట్టలను పట్టుకురా అని చెప్పాడు రాజు. సంచి తీసుకొని బయలుదేరిన ఆ భటుడు చచ్చిన పిట్టలను ఏరుతుంటే వెనక నుండి రాజు ఇలాగూ కేక వేశాడు, ఆ చచ్చిన పిట్టల సంగతి వదిలిపెట్టవయ్యా, ఎగిరిపోవటానికి ప్రయత్నిస్తున్న ఆ పిట్టల్ని మొదట పట్టుకో, వాటిని పట్టుకో, అదుగుదుగో ఎగిరిపోతున్నాయి అని అరిశాడట. చచ్చిన పిట్టలు ఎలాగూ మనమే, అవి ఎక్కడికి పోలేవు, ఎప్పుడైనా పట్టుకోవచ్చు. అదిగో దెబ్బ తగిలి ఎగరలేక, చావలేక, పడి ఉండలేక పోరాడుతున్నాయి చూడు, వాటిని పట్టుకో అన్నాడట. అలాగే యేసుక్రీస్తు కొరకు మనం జీవించడానికి ఆశిస్తూ
చిన్న శోధనలో పోరాటంలో మనం శ్రమందుతూ తటపటాలాడుతున్న సమయంలో సాతానుడు మన వెంటబడతాడు. మనం ఎగిరిపోకుండా, అంటే ప్రభు కొరకు సాక్షులుగా జీవించకుండా మనల్ని వెనక్కి లాగడానికి, మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే అటువంటి సమయాల్లోనే మనం దేవుని కృప కొరకు వేడుకోవాలి. ఆయన గాయాలు బాగు చేసేవాడు, గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, వారి గాయాలు కట్టేవాడు. ఒకవేళ నీవు ఈ లోకంలో అపవాది క్రియలకు చోటిచ్చి గాయపడ్డావేమో, మరల మరలా నీవు జీవితంలో విఫలుడవై బాధపడుతున్నావేమో, నీ గాయాలను కట్టగలిగిన వాడు, చెదరిన నీ గుండెను సరిచేయగలిగిన వాడు ప్రభువు. కాబట్టి అట్టి సమయాలలో నీవు నిరుత్సాహము చెందక నీ ప్రయత్నము నీవు చేస్తూ నీ ప్రభువుకు మొరపెట్టు. ఆయన తన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. ఆయన రెక్కల చాటున నిన్ను దాచుకుంటాడు. ఆయన ఏ అపాయము నీకు రాకుండా నిన్ను కాపాడతాడు. అంతేగాని అటువంటి సమయాలలో నేను గాయపడ్డాను కదా, ఇక నేను లేవలేను అన్న పరిస్థితుల్లో ఉండిపోవద్దు. ఆ చెట్టు మీద పైకెగిరిపోయిన పిట్టలకి ఇక ఏ శోధన లేదు. ఈ లోకం విడిచిన తర్వాత మనకు ఎటువంటి శోధన ఉండదు. ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు శోధనలు ఉండక తప్పవు. సాతాను మన వెంటబడుతూనే ఉంటాడు, కానీ జయం మనదే. విశ్వాసం ఉంచండి, దేవునికి మొరపెడతాం, అలవరుచుకొనండి. బాధలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, గాయాలు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు కృంగిపోక ప్రభువు కృప కొరకు వేడుకొని ఆయన సన్నిధికి చేరుకోవడానికి ఆశించండి. ఆయన సాక్షిగా జీవించట కొరకు, ఆయనిచ్చే బలముతో ఎగరటానికి, ఆయన నామాన్ని మహిమపరచటానికి ఆశించండి. పోరాటాల మధ్యలో మనం ప్రభువు కొరకు జీవిస్తే అదే గొప్పతనం. కానీ ఏ పోరాటమూ లేనప్పుడు మనం భక్తి గలవారమని చెప్పుకోవడానికి హేతువేముంది? నీవు శ్రమలొచ్చినప్పుడు కృంగకుండా ఉండటం, శోధనొచ్చినప్పుడు లోబడకుండా ఉండటం, అన్ని సమయాలలో దేవుని స్తుతించడం అభ్యాసం చేసుకోవాలి. ఈ సమయంలో ఏదో ఒక చిన్న శోధనొచ్చిందని, ఎంతో వింత సంభవించినట్లుగా కృంగిపోతున్న సహోదరుడా, సహోదరి, ఇతరులు మనల్ని అవమానపరిస్తే ఏం పోయింది? వారు మనల్ని కించపరిస్తే ఎందుకంత బాధపడిపోతావు? యేసయ్య ఉన్నాడు కదా, ఆయన దగ్గర చెప్పుకో. నీ శత్రువులను మిత్రులుగా చేస్తాడు. నిన్ను నిందించిన వారిని, హింసించిన వారిని నిన్నొచ్చి పొగుడువారిగా చేస్తాడు. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు వారి శత్రువులు కూడా మిత్రులుగా మారతారు అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఏ సహోదరుని శత్రువుగా ఎంచకు. నిన్ను అవమానపరిచినా, నిందించినా, ఎగతాళి చేసినా వారిని ప్రేమించు, సహించుకో, ప్రేమ చూపించు. నీవు వారిని క్రీస్తు కొరకు మార్చుకోగలుగుతావు, నీ విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతావు. ఈ లోకంలో శ్రమలుండక తప్పవు, అయితే ప్రభు సహాయం మనకెప్పుడూ ఉంటుంది. పోరాటాలు ఉండక తప్పవు, అయితే ప్రభు మనకు ఎప్పుడూ జయమే ఇస్తాడు. ఈ లోకంలో అనేకమైన శోధనలు ఉండక తప్పవు, కానీ తప్పించుకునే మార్గాన్ని ప్రభు ఎప్పుడూ మనకు చూపిస్తూనే ఉంటాడు. అదే క్రీస్తుతో సహవాసం కలిగి నడిచే అనుభవం. అటువంటి అనుభవం లేనివారు వారి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగలేరు. వారు ఆగిపోతారు, కృంగిపోతారు, వెనక్కి జారిపోతారు. అట్టి పరిస్థితుల్లో మనం ఎవరూ ఉండకూడదని ఈరోజున పరిశుద్ధాత్ముడు మనతో ఈ విషయాలను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు మీ విశ్వాస జీవితంలో ఆగిన వారిగా ఉంటే, ఇప్పుడే మిమ్మల్ని మీరు దేవునికి మరొకసారి రీడెడికేట్ చేసుకొని ముందుకు సాగండి. ఈ లోకానికి క్రీస్తును చూపించాలని దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. కాబట్టి శ్రమల మార్గములో మనల్ని నడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ, సహనము, ఓర్పు, ఆయన సుగుణాలు మన జీవితాల్లో మన చుట్టూన వారు చూచినట్లుగా విశ్వాసముతో ముందుకు సాగుదాం. ప్రభువుకు సాక్షులుగా జీవిద్దాం. దయచేసి సెలవు వంచండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమలైన తండ్రి, ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించము. రక్షించబడ్డానని చెప్పుకుంటూ ఇంకా పడిలేచే బ్రతుకులోనే ఉన్నవారిని, శోధనలకు లొంగిపోతూ ముందుకు సాగలేని బ్రతుకులో ఉన్నవారిని ఈ సమయంలో ప్రత్యేకంగా నీవు దర్శించుము నాయన. పోరాటములు గెలుచుటకు, శోధనలు జయించుటకు, ఓర్పుతో సహనముతో నీ రాకడ కొరకు కనిపెట్టుకున్నటకు మాకు సహాయము చేయము. కష్టములు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, నిందలు వచ్చినప్పుడు కృంగిపోయేవారిగా, ఆధ్యాత్మిక జీవితంలో ఆగిపోయేవారిగా కాక విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు
ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తే కృపలను మాకు దయచేయి. శ్రమానుభవము కలిగినప్పుడు మాకు ముందున్న ప్రవక్తలు ఎటువంటి శ్రమను పొందారో, అవమానాన్ని పొందారో, శ్రమల ద్వారా ఎలాగూ దేవుని నామాన్ని మహిమపరచారో మేము జ్ఞాపకము చేసుకొని అట్టి సహనాన్ని కలిగి క్రీస్తు యొక్క స్వరూప్యాన్ని లోకానికి చూపించేవారిగా ఉండటానికి సహాయము చేయము. ఇరుగు పొరుగు వారి వలన నిందలు కలుగుచున్నవే, ఇంటి వారి వలన శ్రమ కలుగుతున్నదే, క్రీస్తును నమ్మినందుకు నాకు అవమానము కలిగినదే అని ఎవరెవరైతే ఈ సమయంలో కృంగిపోయి ఉన్నారో, ఎవరెవరైతే ఇతరుల చేత ద్వేషించబడుతున్నారో, అవహేళన చేయబడుతున్నారో, అట్టి వారిని నాయన ఈ సమయంలో నీవు జ్ఞాపకము చేసుకొని వారి పక్షములో నీవు ఉన్నావని, వారు నీతో ఉన్నారని గుర్తించి వారు అది అతిశయముగా తీసుకునటానికి క్రీస్తు నిమిత్తమై నిందించబడినప్పుడల్లా మేము ధన్యులము, క్రీస్తు ఆత్మ మా మీద నిలిచి ఉన్నది మేము ధన్యులము అని గ్రహించుకోవడానికి సహాయము చేయము. జనులు మాము నిందించి హింసించి మా మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మేము కృంగిపోక సంతోషించి ఆనందించడానికి పరలోకమందు మా ఫలము అధికమవుతుందని గ్రహించటానికి సహాయము దయచేయము. ఇంకా ఎవరెవరైతే శోధించబడుతున్నారో శోధన సమయంలో కృంగిపోక యేసు వైపు చూచి సాగిపోవడానికి, పరిశుద్ధాత్ముడిచ్చే శక్తిని పొంది జయము పొందడానికి ప్రతి విశ్వాసికి సహాయము చేయి నాయన. ఈ సమయంలో ఏ ఒక్కరూ తప్పిపోకుండా, ఏ ఒక్కరూ కృంగిపోకుండా, ఏ ఒక్కరూ విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరూ నీ సారూప్యంలోనికి మారినట్లుగా నీవు ప్రేమించిన నీ బిడ్డలందరినీ ఆదుకుని ఆదరించి నడిపించమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.